హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమా. మీరు చూస్తున్నది రమా రెసిపీ ఛానల్. ఈరోజు మనం ఫిష్ కర్రీని చాలా సింపుల్గా క్విక్గా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూద్దామండి. జనరల్గా అయితే ఫిష్ కర్రీ అనేసరికి పూర్వం నుంచి మనకి మసాలాలు ప్రిపేర్ చేసుకోవడం అని అది చాలా ప్రొసీజర్ ఉండేది కదా. బట్ ఇప్పుడు అన్నీ కూడా లైఫ్ స్టైల్ అంతా సింప్లిఫై అయిపోయింది కాబట్టి కర్రీ ప్రిపరేషన్స్ కూడా సింప్లిఫై అయిపోయినాయండి. సో దానికి గాను నేను 6 బిగ్ సైజు ఫిష్ పీసెస్ని తీసుకున్నానండి. కొంచెం పెద్ద సైజు 6 ముక్కల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మనం ఒక 5 ఉల్లిపాయలు తీసుకోవాలండి పెద్ద సైజు. వాటిలో ఒకటి పక్కన పెట్టుకుని 4 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా చాప్ చేసుకొని ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని బాండీలో ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దానిలో 3 పచ్చిమిర్చి వేసానండి నేనైతే. అయితే ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా డీప్ ఫ్రైగా అయితేనే ఫిష్ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. 4 అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి పక్కన పెట్టుకున్నాం అనుకున్నాం కదా, అదేమో ఇలా మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. చక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఎందుకు అనంటే గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఉండడం వలన ఫిష్ కర్రీలో. సో ఇది ఒక టిప్పు. తర్వాత చింతపండు అండి, 6 ముక్కలకు గాను నేను 1.5 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని చక్కగా జ్యూస్ తీసి పెట్టుకున్నాను. తర్వాత క్రిస్టల్ సాల్ట్, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అండ్ ధనియా పౌడరు అండ్ గరం మసాలా, కారం అండి. ఇవి ఎంతెంత వేసుకోవాలి అనేది నేను కర్రీలో వేసుకునేటప్పుడు చెప్తాను మీకు. అయితే ఇదిగోండి, ఇప్పుడు ఈ ఆనియన్స్ మిక్స్ చేసుకున్నాం కదా జార్లో, ఆ మిక్సీ జార్లో ఉన్నది కూడా దీనిలో వేసుకొని చక్కగా 1-2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. మనకి ఈ కర్రీ ప్రిపరేషన్కి గాను టైం టేకింగ్ అనేది ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం ఒక్కటేనండి. మిగతా అంతా చాలా సింపుల్ ప్రాసెస్. జనరల్గా అయితే నేను కూడా మసాలాస్ ప్రిపేర్ చేసి అన్నీ చేసేదాన్ని. ఇది అమ్మ చాలా క్విక్గా 1-10 మినిట్స్లో అయిపోయేలాగా చేశారండి, కాబట్టి దీన్ని వీడియో షూట్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఫిష్ పీసెస్ని వేసుకుని దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అండ్ కారము, క్రిస్టల్ సాల్ట్ తీసుకున్నాం కదా మనం, కల్లుప్పు యాడ్ చేసేసుకుని ఫిష్ పీసెస్ మీద చింతపండు పులుసు పోసేసుకోవాలి. దానిలో చక్కగా మనం 1.5 నిమ్మకాయ సైజ్ అంతా అనుకున్నాం కదండి, కొంచెం చేపల పులుసులో మనకి ఫిష్ కర్రీలో చింతపండు అనేది కొంచెం ఎక్కువే పడుతుంది మీ అందరికి తెలుసు కదా. సో అదంతా వేసుకొని కొంచెం ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలండి. మీ అందరికి ఐడియా ఉంది కదా, ఫిష్ ముక్కల్ని ఎప్పుడు కూడా మనం గరిటె పెట్టి ఎక్కువ తిప్పకూడదు కదా. సో ఇప్పుడు ఇలా మనకి కొంచెం 1-2 మినిట్స్ ఉడికిన తర్వాత గరం మసాలా, ఇక్కడ చెప్తున్నానండి నేను, పసుపు 1/2 స్పూను, కళ్ళుప్పు అనేది టేస్ట్కి సరిపడా, కారము 1.5 స్పూన్ వేసుకోవచ్చండి బాగా స్పైసీగా తినేవాళ్ళు 2 స్పూన్స్, అండ్ ధనియా పౌడర్ 1.5 స్పూను, గరం మసాలా 1.5 స్పూన్ అండి. నేను 6 పీసెస్కి చెప్తున్నాను మెజర్మెంటు. ఇలా అన్నీ యాడ్ చేసేసుకుని ధనియా పౌడర్ అండ్ గరం మసాలా కూడా ఇలా యాడ్ చేసుకుని పీసెస్ని ఇప్పుడు 1-2-3 మినిట్స్ ఉడికించాం కాబట్టి ఒక్కసారి అలా ఫ్లిప్ చేసుకోవాలండి. అలా మార్చుకుని కొంచెం ఏమన్నా సాల్ట్ పెడితే యాడ్ చేసుకుని అండ్ కొత్తిమీర కూడా వేసుకొని దాన్ని 1-2 మినిట్స్ అలా లీవ్ చేసేయాలండి. అంతే, మీ ఫ్లేమ్ అనేది మీడియం కానీ హైలో కానీ పెట్టుకుని మూత పెట్టుకుని 1-3 మినిట్స్ వదిలేస్తే అయిపోయిందండి. అంతే, ఫిష్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. చూసారా, 10 మినిట్స్లో ఫిష్ కర్రీ ప్రిపరేషన్ అనేది అయిపోతుంది. ఇది ఒక ప్రాసెస్ అండి. ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి, నేను చేసినప్పుడు మసాలాతో ఆ ప్రిపరేషన్ కూడా నేను మీకు చూపిస్తాను. మనకి టైం ఎక్కువ లేదు అని అనుకున్నప్పుడు, లేదు అని అంటే బ్యాచులర్స్ కానీ చాలా ఈజీగా చేసుకోగలిగే ప్రాసెస్ అండి ఇది. అందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను నేను. సో మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే నా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి, అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.